ఏడాది క్రితం రాష్ట్రంలో కరోనా వచ్చినప్పుడు దానికి సరైన చికిత్సా విధానం తెలియకపోవడంతో లాక్డౌన్ పెట్టాల్సి వచ్చిందని ఇప్పుడు టీకా అందుబాటులోకి రావడంతో లాక్డౌన్ అవసరం లేదని భావిస్తున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని కరోనా టీకా తీసుకునేందుకు ఎవరూ భయపడొద్దని చెప్పారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీకాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 45 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే కరోనా కట్టడి సాధ్యమన్నారు. రాష్ట్రంలో కోటి మందికి టీకా ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకు తగ్గట్టుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను విస్తృతం చేస్తున్నట్లు వెల్లడించారు. గతేడాది కాలంగా మాస్కులు లేకుండా బయటకు వచ్చిన 80,000 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము గతంలో ఏదైతే లాక్డౌన్ అప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో, మాస్కులు ధరించడం కానివ్వండి, లేదంటే మనకు సోషల్ డిస్టెన్సింగ్ అని మనం ఏదైతే అనుకున్నామో, అదేవిధంగా మనకు అందరం కూడా ఒక చోట మాస్ గ్యాదరింగ్ ఏవైతే ఉండకూడదు అని అప్పుడు భావించామో, అవన్నీ కూడా తిరిగి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు కూడా ఎసిమ్టమాటిక్ కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. ఎవరికి కూడా జ్వరం కానివ్వండి, గొంతు నొప్పి, జలుబు ఇలాంటి ఏ లక్షణాలు కూడా లేకుండా కూడా మనకు కోవిడ్ బారిన పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేవలం ఇది స్వీయ నియంత్రణ, వ్యక్తిగతంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే తప్పితే దీన్ని ఎవరమైనా కానీ నియంత్రించుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వ్యాక్సిన్ ఎవరైతే వేసుకోవాలో దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మనం రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునే విధంగా ఈరోజు గ్రామ సచివాలయాల్లో కూడా అవేర్నెస్ క్యాంపులు పెట్టి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్లుగా గిరి గారు చెప్పారు, ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే మనకేదో నష్టం జరుగుతుంది అనేటువంటి ఒక అపోహలు కూడా మనకు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత 45 రోజులు మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మనము కరోనా బారిన పడకుండా రక్షించుకున్న వాళ్ళము అవుతాము. ఇప్పటికే చాలా వరకు దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు మందికి మనకు కోవిడ్ బారిన పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వ్యాక్సినేషన్ కూడా త్వరితగతిన దాదాపు 1,00,000 మందికి వేయించాలి ఓ వారం రోజుల్లో అని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి లాక్డౌన్ అన్నది అదే అంటే మనకు అసలు కోవిడ్ గురించి తెలియనప్పుడు మనం పూర్తి స్థాయిలో భద్రత ఎవరిళ్లలో వాళ్ళు ఉండాలని అనుకున్నాం. కానీ ఈరోజు మనకు వ్యాక్సిన్ కూడా వచ్చింది. వ్యాక్సిన్ వచ్చినప్పుడు మనం వ్యక్తిగత భద్రత పాటించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేసినటువంటి సూచనలు సలహాలు పాటించినట్లయితే, మాస్ గ్యాదరింగ్ లేకుండా చూసుకున్నట్లయితే కరోనాని నియంత్రించడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. మరి కేసు వచ్చే స్థాయిని బట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటే తప్పితే ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్కు అనేటువంటి అవసరం రాదు. అంటే ముందస్తుగా ఆల్రెడీ ప్రణాళికను మేము సిద్ధం చేశామని చెప్పేసి ఖచ్చితంగా సిద్ధం చేశామండి. సిద్ధం చేయబట్టే కేసీఆర్ చెబుతున్నారు, వారి బాటలో మీరు కూడా నడుస్తారా? మేము అంతగా సార్, ఐఎమ్ ఆస్కింగ్ హోమ్ మినిస్టర్. ఏమండి, మనం ఇంకా ఒక అడుగు ముందే ఉన్నాము. వ్యాక్సినేషన్ కూడా 1,00,000 మందికి ఇవ్వాలని దాన్ని ఫస్ట్గా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా మనం టెస్ట్ చేసినటువంటి భారతదేశంలో అత్యధికంగా టెస్టులు చేసినటువంటి ఘనత కూడా మన రాష్ట్రానికే దక్కింది. అలాగే ఇప్పుడు కూడా వ్యాక్సినేషన్ కూడా అంతే యుద్ధ ప్రాతిపదికన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వ్యాక్సిన్ ఎందుకు వేయించుకుంటామంటే అది రాకుండా ఉండడం కోసం, భద్రత కల్పించడం కోసం. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్కి వెళ్ళాలి.